अंदर की नमस्ते अंदर मंचुकुन्नारा मुंदुगा टीवी 45 प्रेक्षकुलंदरिकी बोनाल पंडुग शुभाकांक्षलु गोल्कोंड बोनाल अयिपोयिनायंटे लश्कर बोनाल शुरू अयिनट्टे नेनु कूडा लश्कर बोनालकु वच्चेसिन इक्कड मीरु चूस्तुन्नारु कदा गुडिनंता एंत मंचि अलंकरिंचिंद्रो पूलतोटि मीरु इक्कड चूडोच्चु अम्मवारी रूपं गानी सिंहालु गानी एनुगुलु गानी अवन्नी पूलतोने अलंकरिंचिंद्रु गुडि चुट्टूत पूलतोने अलंकरिंचडं अनेदि एंत मंचिगा अनिपिस्तुंदो अट्लने 3000 मंदि पोलीस सिब्बंदितोनि इक्कड भद्रता एर्पाट्लैते चेसिंद्रु वाटर सप्लै गानी हेल्थ कैंप्स गानी प्रति ओक्कटि मंचे चेसिंद्रु इक्कड मीरु चूसुकुन्नट्टयिते क्यू लाइन्लु बोनाल एत्तुकोनि वच्चे वाळ्ळ कोसं सेपरेट क्यू लाइन्स उन्नायि अट्लने मन साधारण भक्तुल कोसं కానీ జస్ట్ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం గాని సెపరేట్ సెపరేట్ గా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పొద్దున అంటే ఉదయం 3:30 గంటలకి తలసాని సారు తొలి బోనం అమ్మవారికి సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఈ బోనాల పండుగ లష్కర్ బోనాల పండుగ అయితే శురువైందనే చెప్పొచ్చు మొత్తానికి అయితే ఇప్పటివరకైతే లష్కర్ బోనాలు మస్తు గణంగా జరుగుతున్నాయనే చెప్పుకోవాలి పోలీస్ సిబ్బంది గాని వాటర్ సప్లై గాని పబ్లిక్ కి ఏం తక్లీఫ్ లేకుండానైతే వీళ్ళు అన్ని రకాల భద్రతా జాగృతలు తీసుకున్నారనే చెప్పుకోవాలి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో మనకి మస్తు హెల్త్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజలకు ఏం ఇబ్బంది కలగకుండా జనరల్ మెడిసిన్ గాని అట్లనే కోవిడ్ కి సంబంధించిన శానిటైజర్స్ గాని మాస్కులు గాని అన్ని ఇక్కడ హెల్త్ క్యాంప్ లో వీళ్ళు పెట్టడం జరిగింది ఒకసారి మనం ఇక్కడ హెల్త్ క్యాంప్ మెంబర్స్ తోని మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ మామ్ మామ్ నమస్తే మేడం నమస్తే నమస్తే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏమేం మెడిసిన్ తెలంగాణ ప్రభుత్వం తరపు నుండి మేము నా పరిధిలో ఉన్న పిహెచ్ల అన్నిటి కలిపేసి మేము 3 క్యాంపులు పెట్టాము హెల్త్ క్యాంప్స్ 3 ఇక్కడ మహంకాళి పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి అంజలి థియేటర్ దగ్గర అంటే బొమ్మన బ్రదర్స్ ఆపోజిట్ సంతోష్ స్వీట్ హౌస్ దగ్గర ఒకటి ఈ మూడు దారిలలో క్యాంప్స్ పెట్టడం జరిగింది రౌండ్ ద క్లాక్ ఈ రోజు రేపు ఎల్లుండి పొద్దున వరకు కూడా క్యాంప్స్ రౌండ్ ద క్లాక్ ఉంటాయి డాక్టర్స్ అందుబాటులో ఉంటారు అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఇంకా కోవిడ్ టెస్ట్ అయితే ఏమి బ్లడ్ టెస్టులు షుగర్ టెస్ట్ అట్లాంటి బీపీ చెకప్ అవన్నీ ఉంటాయి తర్వాత అవసరమైన మందులన్నీ ఉన్నాయి ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ హ్యాండిల్ చేయడానికి కూడా మాకు అన్నీ అందుబాటులో పెట్టుకున్నాము అట్లాగే అంబులెన్స్ సర్వీసెస్ కూడా పెట్టుకున్నాము అందుబాటులో ఎన్ని డేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు మేడం 2 డేస్ అండి 2 డేస్ ఈరోజు రేపు ఎల్లుండి పొద్దున వరకు ఉంటుంది థాంక్ యూ సో మచ్ మేడం చూస్తున్నారు కదా వీళ్ళు 3 క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగిందంట ఇటు సంతోష్ హోటల్ సైడ్ అయినా కూడా ఇక్కడ కూడా పబ్లిక్కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఏదో ఒకటి అవుతుంటుంది కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా జనరల్ మెడిసిన్ కానీ అట్లనే కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కానీ శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ఏదైనా కోవిడ్ తగ్గింది అని చెప్పేసి అనుకోకుండా అందరు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇక్కడ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరాలు అయితే జోరుగా నడుస్తున్నాయి ఇక్కడ మనతో పాటు బోనం ఎత్తుకున్న ఒక అమ్మ ఉంది ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే అమ్మా ఎక్కడి నుండి వస్తున్నారు మీరు సోమాజిగూడ సోమాజిగూడ నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు 5 ఇయర్స్ నుంచి ఇప్పుడు బోనంలో ఏమేం నైవేద్యాలు తీసుకొచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతారు నేనైతే పెసరపప్పు అన్నము పచ్చిపులుసు పెరుగు బెల్లం వేసుకొని తీసుకొస్తాను అంటే ఎవ్రీ ఇయర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు బోనాలు సమర్పించుకుంటారా అవునమ్మా నా మొక్కు ఇది వెండి బోనం అయితే అది మొక్కు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి హలో పేరు శ్రీష మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సేమ్ టు యూ మీరు అమ్మవారి దర్శనం అయిపోయిందా వెళ్తున్నారా వెళ్తున్నాం బోనాలు ఏం నైవేద్యం పెట్టారు అందులో అమ్మవారికి పచ్చిపులుసు
ఆకుకూర ఇంకా పచ్చన్నము పెరుగు బెల్లం శాఖ కొబ్బరికాయలు నైవేద్యం శాఖ అమ్మ బోనాలు ఎందుకు చేస్తారు బోనాల ప్రత్యేకత ఏంది ఇక మనకు మంచిగా అవుతుంది కదా దాని గురించి చేస్తాం ఏళ్ళ నుంచి ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనాలు చేస్తున్నారు చాలా 40-50 ఇయర్స్ అంటే మా ఆన్సిస్టర్స్ అప్పటి నుంచి ఫాలో అయ్యే ట్రెడిషన్ మేము కూడా దానికి ఫాలో చేస్తున్నాం అన్నమాట అమ్మవారు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఫాలో అవుతున్నారు అది ఇంకా ట్రెడిషన్ కంపల్సరీ తెలంగాణ ట్రెడిషన్ కాబట్టి చేస్తున్నాం 100% థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా అమ్మవారు వాళ్ళకి మంచి కలిగేలాగా చూస్తుంది అని చెప్పేసి వాళ్ళు బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటున్నారని చెప్తున్నారు ఇంకా కొంతమంది ప్రజలు కూడా వస్తున్నారు ఇక్కడ భక్తులు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము నమస్తే అండి ఎక్కడి నుండి వస్తున్నారు మేము డీడీ కాలనీ శివం రోడ్ ఈడ కాలనీ ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు 6 ఇయర్స్ ఏమేమి నైవేద్యాలు తీసుకొచ్చారు పసుపన్నం బెల్లమన్నం బెల్లం అప్పాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు బోనాలు 6 ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వచ్చి బోనాలు అంటే మేము స్టార్టింగ్ ఇక్కడ ఉండేది ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్నాక నాకు డీడీ కాలనీలో ఇల్లు కొనుక్కున్నాను అయినా అందుకే ఇక్కడికే వచ్చి బోనం చెల్లించుకొని వెళ్తా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే మీ పాపనా మీ ఇంట్లో అమ్మ బోనం తయారు చేస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్ ఏంటి మంచిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది డెకరేషన్ దాన్ని డెకరేషన్ చేయడం అవంటే బాగుంటాయి సో బోనం డెకరేషన్ మొత్తం నువ్వే చేసినావు అనమాట కొంచెం హెల్పింగ్ టైప్స్ హెల్పింగ్ చేసిన అంతే మరి మీరు బోనం ఎత్తట్లేదా ఇంకా మా అమ్మే ఎత్తుంది కదా మమ్మీ చేతను కాకపోతే అప్పుడు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఇది ఏం మాకు మంచిగా అనిపిస్తుంది చేస్తాం మాకు మంచిగా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తా అని చేస్తాం ఎక్కడ నుండి వస్తున్నారండి కోయిగూడ మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ బోనంలో ఏం నైవేద్యం తీసుకొచ్చారు అమ్మవారికి పరమాన్నం తీసుకొస్తాను బోనం డెకరేషన్ అంతా మీరే చేసినారా లేదు మా పెద్ద మమ్మీ చేసింది నైవేద్యం అంతా ఎవరు తయారు చేసిండ్రు మరి మేమే చేసినాం మా ఆడబిడ్డ నేను ఇద్దరు చేసిన నాలుగు గంటలకు లేచినాం మేడం ఇక ఇప్పుడు అయింది టైం తయారై వచ్చేవారు అదే కదా అమ్మ దయ ఇప్పటి వరకు అంత మంచిగానే ఉంది మేడం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాయన కూడా ఇట్లనే బోనం చేస్తుండే నా పెళ్ళి అయిపోయింది నాకు ముగ్గురు పిల్లలు కొడుకు కోడలు అందరూ ఎప్పుడు ఇట్లనే తీసుకొని వస్తాం మేము చూస్తున్నారు కదా అమ్మవారు వాళ్ళకి మంచి చేస్తుంది మాకు అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వస్తున్నారనమాట ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటేనే అంత మహిమ గల అమ్మవారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరలో ప్రాంతాల్లో కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని లేకపోతే అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు అట్లనే బోనం అని అంటే భోజనం అసలు లష్కర్ బోనాలు అంటే ఏంటి లష్కర్ అంటేనే సైన్యం అంటే ఒకప్పుడు ఇక్కడ సైన్యం ఉంటుండే కాబట్టి దాని పేరు మీదనే దీన్ని లష్కర్ బోనాలు అని చేసిండ్రు అనమాట అందుకనే అంత మహిమ గల అమ్మవారిని మనం దర్శించుకోవడం అట్లనే బోనాలు ఇక్కడ చేసుకోవడం అనేది మస్తు అనిపిస్తుంది